ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఆయన నేరుగా కూడా ఎస్పీ ఆఫీస్కు వెళ్తున్నారు. అయితే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో బెంగళూరు బైపాస్ రోడ్డు ద్వారా ఆయన ఎస్పీ ఆఫీస్కి చేరుకుంటారు. అలాగే ఏదైతే శ్రీకాళహస్తిలో ఘర్షణ సందర్భంగా ఏదైతే అక్కడ సిఐ అంజు యాదవ్ చేసుకున్నారో ఆ వ్యక్తి కొట్టే సాయి మన పక్కనే ఉన్నారు. సార్ చెప్పండి, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఎస్పీ ఆఫీస్కి చేరుకొని ఉన్నారు, ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ సంబంధించి పర్యటన? పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల మీద దాడి జరిగిన దానికి ఆయన నేరుగా దీనికి ధీటుగా సమాధానం చెప్పాలని, ఆ సిఐ గారిని సస్పెండ్ చేయించాలని నేను కోరగా, పవన్ కళ్యాణ్ గారే ఒక కార్యకర్త మీద దెబ్బ పడితే ఆయన ఊరుకునేది లేదు అని ఆయనే చెప్పాడు. కార్యకర్త మీద దెబ్బ పడితే నా మీద పడినట్టే అని చెప్పాడు. అది నిజమైన నాయకుడు, ఏ పార్టీలోని లేని నాయకుడు, ఒక కార్యకర్తలకు అండగా ఉన్న నాయకుల్లో ఈయన ఇది ఈ విషయంలోనే తెలుస్తుంది. ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేసుకునేందుకు నాకు చాలా మనసుకి ఆనందంగా ఉంది. నేను ఇలానే ముందు జనసేన పార్టీలో ఒక కీలక పాత్ర పోషించి కాళహస్తి నియోజకవర్గంలో మండలం ఒక మంచి జనసేన నాయకుల్ని తయారు చేసి, అంటే కేవలం ఒక కార్యకర్త మీద ఎక్కడ చేయి పడ్డా నేను అక్కడికి వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గతంలో చెప్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ మాట నిలబెట్టుకుంటూ కూడా మీ మీద ఏదైతే సిఐ చేయి చేసుకున్నారో వెంటనే ఆయన కాళహస్తికి వస్తానన్నారు. ప్రస్తుతం ఆయన వచ్చిన సందర్భం కూడా ఉంది. ఎలా ఉంది ఇప్పుడు ఇది, ఈ విధంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇస్తున్న భరోసా ఎలా అనిపిస్తుంది? సమస్యలపై పోరాడండి అని ఎన్నో రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నేను ఉంటాను మీరు అండగా అని చెప్పారు. అదే విధంగానే మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారు సమస్యల మీద ఎదుర్కొన్నాను కాబట్టి నాకు అండగా నిలబడ్డాడు. ప్రతి ఒక్కరూ సమస్యల్ని రోడ్డు మీదకిచ్చి ఎదిరించాలి అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఈ వైసీపీలో అన్యాయాలు జరిగే అన్యాయాలన్నీ బయటపెట్టి ఈ సమస్యల్ని ప్రజలకు చూపించి ప్రజల ద్వారా వాళ్ళని 153 సీట్లని 3 సీట్లు కూడా రానియకుండా చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఆయనకి సపోర్ట్గా మనం ఉంటాము. జన సైనికులందరూ భయపడకండి, ఎప్పుడు కానీ ధైర్యంగా ప్రశ్నిస్తేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. అలాంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఏం ఫిర్యాదు ఇవ్వబోతున్నారు ఎస్పీ గారికి? అలాగే ఎక్కడైతే కాళహస్తిలో మీతో పాటు మరికొందరు కూడా అక్కడ కూడా అంత కలిపి ఒకసారిగా ఫిర్యాదు ఇద్దామన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది అక్కడ కార్యాచరణ? మా లీగల్ సెల్ వాళ్ళు అన్నీ రెడీ చేశారు. మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఆమెని సస్పెండ్ చేసేదానికి ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నీ చర్చించి దీన్ని పరిష్కరించే దిశగా తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. అది కొట్టేసాయి చెప్తున్నారు, ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో ఒక్క కార్యకర్త మీద చేయబడ్డా అది నా మీద పడినట్టే అన్నట్టు పవన్ కళ్యాణ్ ఏదైతే మాట చెప్పారో ఆ మాటను ఇప్పుడు అమలు చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇస్తూ సాక్షాత్తు తన మీద చేయి చేసుకున్నందుకు సిఐ పవన్ కళ్యాణే కదిలి రావడం సంతోషకరంగా ఉందని చెప్పి కూడా కొట్టేసాయి చెప్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరింతగా తమ పోరాటాలు కొనసాగిస్తామని కూడా ఆయన చెప్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన నేపథ్యంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, సుమన్ టీవీ, తిరుపతి.